రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు తీసుకొచ్చిన జీవో నెంబర్ 58-59 పథకం కింద ఖమ్మం జిల్లాలో అర్హులైన వారికి 18వ డివిజన్ రామకృష్ణనగర్లో ఆయా పట్టణాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని పలు డివిజన్ పేదలకు జీవో 58-59 పట్టాలను మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మంలోనే మొదటి జీవో నెంబర్ 58-59 పథకం కింద పెద్ద ఎత్తున పట్టాలు సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నామని అన్నారు. మునుపెన్నడు లేని విధంగా తెరాస ప్రభుత్వంలో పేదలు ప్రభుత్వ స్థలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలకు వారికే ఈ పథకం ద్వారా శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పక్కనే ఎక్కడైనా కాలనీల్లో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు, గవర్నమెంట్ స్థలాలు ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా పట్టాలు ఇచ్చి పేదవాళ్ళని కూడా ఆదుకుంటా ఉంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్న ఈ ఖమ్మం జిల్లాలో విషం నింపాలని ఎవరైతే నాయకులు తయారైతున్నారో బయలుదేరుతున్నారో అస్మా జాగ్రత్త, మీరు వాళ్ళని గమనించాలని కోరుతా ఉన్నా. ఒక సీతారామ ప్రాజెక్టే దానికి ఉదాహరణ. ఎప్పుడు కడుగుతావు నీళ్లు అని అంటే ఎప్పుడు కడగాలో అప్పుడు డెఫినెట్ కడుగుతాడు కేసీఆర్. కేసీఆర్ పాలేరు. పేదవాళ్ళకి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఒక రూపాయి తీసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. కానీ ఖమ్మంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 35,000 మందికి కొత్తగా నల్లాలు పెట్టించి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇప్పించినాం. దేశవానికి దమ్ము ఉంటే, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, ఖమ్మం పట్టణంలో 40,000 నల్లాలు ఉంటే కేవలం ఈ